పరుసవేది తన హృదయం చెప్పబోయే దానిపై శ్రద్ధ వహిస్తూ యువకుడు కొన్ని గంటల పాటు ఎడారిలో స్వారీ చేశాడు తన నిధి ఎక్కడ దాగి ఉందో అతడి హృదయమే చెప్పనుంది నీ నిధి ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని పరుసవేది తనతో చెప్పాడు కానీ అతడి హృదయం వేరే సంగతులు చెబుతోంది రెండుసార్లు వచ్చిన కలను సాకారం చేసుకోవడానికి తన గొర్రెల మందను అమ్మిన ఒక గొర్రెల కాపరి కథను అది ఎంతో గర్వంగా చెప్పింది అది జీవిత గమ్యం గురించి చెప్పింది సుదూర ప్రాంతాలు అందమైన మహిళలను వెతుకుతూ తమ కాలం నాటి మోసపోత అభిప్రాయాలను సవాలు చేస్తూ దేశ దిమ్మరులుగా తిరిగిన పురుషుల కథలు చెప్పింది యాత్రలు ఆవిష్కరణలు పుస్తకాలు మార్పులను గురించి అది మాట్లాడింది అతడు మరొక ఇసుక తిన్నె ఎక్కపోతుండగా నువ్వు ఎక్కడ కన్నీటి పర్యంతం అవుతావో జాగ్రత్తగా చూస్తుండు అక్కడే నేను ఉంటాను అక్కడే నీ నిధి ఉంటుంది అంటూ అతడి హృదయం గుసగుసలాడింది యువకుడు ఇసుక తిన్నెను నిదానంగా ఎక్కసాగాడు తారలు నిండి ఉన్న ఆకాశంలో పూర్ణచంద్రుడు చంద్రుడు ఉదయించాడు అతడు వయాశిస్సు నుండి బయలుదేరి ఒక నెల అయ్యింది ఇసుక తిన్నెల మీద చంద్రుడు పరుస్తున్న నీడలు ఉరకలేస్తున్న సముద్రమా అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి ఎడారిలో పరుసవేది పరిచయమైన దృశ్యాన్ని అది అతడికి జ్ఞప్తికి తెచ్చింది ఎడారి నిశ్శబ్దం పైన నిధికై అన్వేషిస్తున్న ఒక యువకుని ప్రయాణం మీద చంద్రకాంతి ప్రసరించింది అతడు ఇసుక పైకి చేరుకున్న తర్వాత అతడి గుండె గొంతుకలో కొట్టుకున్నట్లయింది అక్కడ కంటికి ఎదురుగా చంద్రుని వెన్నెల్లో ఎడారి కాంతిలో ప్రశా ప్రకాశిస్తూ ఈజిప్టుకి చెందిన అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి యువకుడు తన మోకాళ్ళ మీద పడి ఎడవసాగాడు జీవిత గమ్యం పైన తనకు గల విశ్వాసాన్ని దారిలో ఒక రాజుని ఒక వ్యాపారిని ఒక ఆంగ్లేయుడిని ఒక పరుషవేదిని పరిచయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు అన్నిటికీ మించి మనిషిని అతడి జీవిత గమ్యం నుంచి ప్రేమ దూరం చేయదని చెప్పిన ఎడారి మహిళతో కలిసినందుకు అతడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అతడు కావాలనుకుంటే ఇప్పుడు వయాశిస్సుకి ఫాతిమా దగ్గరికి తిరిగి వెళ్ళి సాధారణ గొర్రెల కాపరిగా జీవితాన్ని గడపగలడు విశ్వభాష తెలిసినప్పటికీ సీసాన్ని బంగారంగా మార్చగలిగినప్పటికీ పరుసవేది ఎడారిలో జీవితాన్ని కొనసాగించడం లేదా అతడు తన జ్ఞానాన్ని కళని ఎవరి కోసం ప్రదర్శించాల్సిన అవసరం లేదు కదా తన జీవిత గమ్యాన్ని సాధించుకునే క్రమంలో తాను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నానని తాను కలగన్న వాటినన్నింటినీ అనుభూతి చెందాలని యువకుడు గుర్తు చేసుకున్నాడు కానీ ఇప్పుడు తన నిధిని కనుగొనే స్థితిలో ఉన్నాడు ప్రారంభించిన పని ఉద్దేశ్యం నెరవేరనదే ఏది పూర్తి అయినట్టు కాదని యువకుడు మననం చేసుకున్నాడు యువకుడు తన చుట్టూ ఉన్న ఇసుకని కలగి చూశాడు అతడి కన్నీళ్లు పడిన చోట ఒక పెంకు పురుగు పాకుతోంది అతడు ఎడారిలో గడిపిన కాలంలో ఈజిప్టు ప్రజలు పెంకు పురుగుని దేవునికి సంకేతంగా భావిస్తారని తెలుసుకున్నాడు మరో శకునం ఇసుక తిన్నపై యువకుడు తవ్వడం మొదలుపెట్టాడు అలా తవ్వుతుండగా ఒకనాడు గాజు వస్తువుల వ్యాపారి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఎవరైనా కావాలనుకుంటే వారి పెరట్లో పిరమిడ్లు కట్టుకోవచ్చని అతడు అన్నాడు మిగిలిన జీవితం అంతా రాయి మీద రాయి పేర్చుకుంటూ పోయినా కానీ తాను పిరమిడ్లను కట్టలేనన్న విషయాన్ని యువకుడు ఇప్పుడు గ్రహించాడు తాను ఎంచుకున్న ప్రదేశంలో యువకుడు రాత్రంతా తవ్వుతూనే ఉన్నాడు కానీ అతడికి ఏమీ దొరకడం లేదు పిరమిడ్లను కట్టిన కాలం నుంచి శతాబ్దాల భారం అతడిపైన ఉన్నట్లు యువకుడికి అనిపించింది అయినా అతడు తన ప్రయత్నాన్ని విరమించలేదు గాలిని ఎదుర్కొంటూ తవ్వటానికి అతడు తన ప్రయత్నాన్ని విరమించలేదు గాలిని ఎదుర్కొంటూ తవ్వటానికి అతడు కష్టపడుతున్నాడు తాను తవ్వినంత మేర గాలి ఒక్కొక్కసారి తిరిగి ఇసుకతో పూడ్చివేస్తోంది అతని చేతులు గీరుకుపోయాయి అతడు అలసిపోయాడు కానీ అతడు తన హృదయం చెప్పేది ఆలకించాడు తన కన్నీళ్లు పడిన చోట తవ్వమని అది చెప్పింది తవ్వుతుండగా తగిలిన రాళ్ళు తీయబోతుండగా యువకుడికి అడుగుల చప్పుడు వినిపించింది చాలామంది గుంపుగా వైపు వస్తున్నారు చంద్రకాంతి వారి వీపు మీద ఉంది వాళ్ళ ముఖాలు కానీ కళ్ళు కానీ యువకుడికి కనపడటం లేదు అక్కడ ఏం చేస్తున్నావు గుంపులో నుండి ఒకరు అడిగారు యువకుడు భయంతో బిగుసుకుపోయి బదులివ్వలేదు అతడికి తన నిధి దొరికింది కానీ ఇప్పుడు ఏమవుతుందోనని అతనికి భయంగా ఉంది ఎడారి యుద్ధాల కాందశీకులం మేము మాకు డబ్బులు కావాలి అని మరో వ్యక్తి అన్నాడు అక్కడ ఏం దాచిపెట్టావు నేను ఇక్కడ ఏమీ దాచలేదని యువకుడు బదిలిచ్చాడు వాళ్లల్లో ఒకడు అతన్ని పట్టుకుని గుంతలోంచి బయటకు లాగాడు యువకుడు సంచులు వెతుకుతున్న మరొకడికి బంగారం ముద్ద దొరికింది ఇందులో బంగారం ఉందని అతడు అన్నాడు యువకుడిని పట్టుకున్న అరబ్బు ముఖంపై వెన్నెల పడింది అతడి కళ్ళల్లో యువకుడు మృత్యునీడని చూశాడు నేలలో మరింత బంగారం దాచి ఉంటాడు యువకుడితో వాళ్ళు మళ్లీ తవ్వించడం మొదలు పెట్టారు కానీ అతడికి ఏమీ దొరకలేదు సూర్యోదయం అయిన తరువాత యువకుడిని వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు సూర్యోదయం బాగా గాయాలయ్యాయి అతడికి బాగా గాయాలయ్యాయి నెత్తురోడుతున్నాడు అతని బట్టలు చిరిగి పీలికలయ్యాయి చావు సమీపించిందని అతడు అనుకున్నాడు నువ్వు చావబోతుంటే డబ్బు విలువ ఏముంటుంది ఎప్పుడో కానీ డబ్బు మనిషి ప్రాణాలను కాపాడలేదు అని పరుసవేది చెప్పాడు చివరికి యువకుడు నేను నిధి కోసం తవ్వుతున్నాను అంటూ కేక పెట్టాడు మోతి వాచిపోయి రక్తం కారుతున్నప్పటికీ తనపై దాడి చేస్తున్న వాళ్ళకి ఈజిప్టులోని పిరమిడ్ల దగ్గర నిధి ఉన్నట్లు తాను రెండుసార్లు కలగన్న విషయం చెప్పాడు ఆ గుంపుకి నాయకుడిలా ఉన్న వ్యక్తి అతన్ని విడిచిపెట్టండి అతని దగ్గర ఇంకేమీ లేదు ఈ బంగారాన్ని కూడా అతడు దొంగిలించి ఉంటాడు అని ఇతరులతో అన్నాడు దాదాపు స్పృహ కోల్పోయిన పరిస్థితిలో యువకుడు ఇసుక మీదకి కూలిపోయాడు నాయకుడు అతన్ని కుదిపి మేం వెళుతున్నాం అని చెప్పాడు కానీ వెళ్లే ముందు అతడు వెనక్కి వచ్చి యువకుడితో ఇలా చెప్పాడు నువ్వు చావబావడం లేదు నువ్వు బతుకుతావు మనిషి అన్నవాడు ఇంత అమాయకంగా ఉండకూడదని నువ్వు నేర్చుకుంటావు రెండు సంవత్సరాల క్రితం నాకు ఇదే స్థలం దగ్గర మళ్ళీ మళ్ళీ అదే కల వచ్చింది ఆ కళలో పాడుపడిన క్రీస్తు దేవాలయంలోని సామానులు భద్రపరిచే గదిలోంచి మొలుచుకొచ్చిన అంజూరా చెట్టు కనపడింది దాన్ని తవ్వి చూస్తే నిధి దొరుకుతుందని చెప్పింది కానీ ఒక కళ్ళ మళ్ళీ మళ్ళీ వచ్చిందని ఎడారి అంతటినీ దాచేటంత మూర్ఖురాలేమీ కాదు ఆ తర్వాత ఆ గుంపు కనుమరు అయిపోయింది యువకుడు వణుకుతూ నిలబడ్డాడు పిరమిడ్ల వంక మరోసారి చూశాడు అవి అతన్ని చూసి నవ్వులు ఒలికిస్తున్నట్లున్నాయి అతడు కూడా తిరిగి నవ్వాడు అతడి హృదయం ఆనందంతో నాట్యం చేసింది తన నిధి ఎక్కడ ఉందో ఇప్పుడు అతనికి తెలిసింది చీకటి పడుతుండగా యువకుడు నిర్మానుష్యంగా ఉన్న ఆ చిన్న క్రీస్తు దేవాలయానికి చేరుకున్నాడు సామాను భద్రపరిచే గది ఉన్న చోట అంజూర చెట్టు ఇంకా అలాగే ఉంది సగం పడిపోయిన ఆలయం పైకప్పులోంచి నక్షత్రాలు కనపడుతున్నాయి తన గొర్రెలతో అక్కడ గడిపిన రెయ్యి అతడికి గుర్తుకు వచ్చింది ఆ రెయ్యి చాలా ప్రశాంతంగా ఉంది తనకి వచ్చిన కళ తప్పించి ఈసారి అతడు ఇక్కడికి తన గొర్రెల మందుతో కాకుండా ఒక చిన్న గుణపంతో వచ్చాడు అతడు చాలాసేపు ఆకాశం కేసి చూస్తూ కూర్చున్నాడు తరువాత తన సంచిలోంచి ఒక సీసా తీసి కొంచెం ద్రాక్ష రసం తాగాడు ఎడారిలో పరుశవేదితో కూర్చుని చుక్కలను చూస్తూ ద్రాక్షాసనం తాగిన రేయి అతడికి గుర్తుకొచ్చింది అతడి పైనుంచిన అనేక దారులు గుర్తుకు వచ్చాయి తన నిధిని చూపించడానికి దేవుడు ఎంచుకున్న వింత పద్ధతులు తలపుకు వచ్చాయి మళ్ళీ మళ్ళీ వచ్చే కళల ప్రాముఖ్యతను విశ్వసించి ఉండకపోతే అతడి బంజారా ముదుసలిని వృద్ధరాజుని లేదా మోసగాడిని ఆ జాబితా చాలా ఉంది వారెవ్వరిని కలిసి ఉండేవాడు కాదు కానీ శకునాలు దారిని స్పష్టంగా చూపించాయి పొరపాటు పడే అవకాశమే లేదు యువకుడు తనలో తాను అనుకున్నాడు అతడు అక్కడే నిద్రపోయాడు తిరిగి మెలకు వచ్చేసరికి సూర్యుడు బారెడు పైకి ఎగబాకి ఉన్నాడు అంజూరా చెట్టు మొదట్లో తవ్వడం మొదలు పెట్టాడు ఓ ఈ ముసలి మంత్రి కూడా యువకుడు ఆకాశం వైపు అరిచాడు నీకు మొత్తం కథ ముందే తెలుసు ఇక్కడికి తిరిగి రావటానికని సన్యాసుల మఠం వద్ద కొంత బంగారం కూడా నా కోసం వదిలిపెట్టావు చిరిగిన బట్టలతో తిరిగి వెళ్ళిన నన్ను చూసి ఆ సాధువు చిరునవ్వు నవ్వాడు ఆ మాత్రమైనా నా మర్యాదను కాపాడలేకపోయావా లేదు గాలిలో పైన అతడికి ఒక గొంతుక వినిపించింది నేను ముందే చెప్పి ఉంటే నువ్వు పిరమిడ్లను చూసి ఉండేవాడివి కాదు అవి చాలా అందంగా ఉన్నాయి కదూ యువకుడు నవ్వి తవ్వడం కొనసాగించాడు అరగంట తరువాత అతడి గుణపానికి ఏదో గట్టిగా తగిలింది ఒక గంట తర్వాత అతడి ముందు ఒక పెట్టెలో స్పానిష్ బంగారు నాణాలు ఉన్నాయి విలువైన రాళ్ళు ఎరుపు తెలుపు ఈకలతో బంగారు తొడుగులు వజ్రాలు పొదిగిన విగ్రహాలు కూడా ఉన్నాయి దాడిలో దొరికి ఏనాడో మరిచిపోయిన సంపద అది దాన్ని పాతిపెట్టిన వ్యక్తి పిల్లలకి చెప్పకుండానే చనిపోయినట్లున్నాడు యువకుడు తన సంచిలోంచి ఉరిం తుమిం రాళ్లను బయటకు తీశాడు ఆ రెండు రాళ్లను బజారులో ఉండగా ఒకే ఒక్కసారి ఉపయోగించాడు అతడి జీవిత మార్గము ఎప్పుడూ తగినన్ని శకునాలను చూపిస్తూనే ఉన్నాయి అతడు ఉరిం తుమింలను పెట్టెలో భద్రపరిచాడు అవి కూడా తనకు కొత్తగా దొరికిన నిధిలో భాగమే తాను తిరిగి కలవని వృద్ధరాజుని అవి గుర్తుకు తెస్తాయి తమ జీవిత గమ్యాన్ని అనుసరించే వాళ్ల పట్ల జీవితం ఎంతో ఉదారంగా ఉంటుందన్నది నిజమేనని అతడు అనుకున్నాడు తను మాట ఇచ్చినట్లు తనకు దొరికిన నిధిలో పదవు వంతు ఇవ్వడానికి టారిఫాకి వెళ్లాలన్న సంగతి జ్ఞాపకం వచ్చింది బంజారాలు బాగా తెలివైన వాళ్ళని అతడు అనుకున్నాడు వాళ్ళు అంతటా సంచరించు సంచరిస్తూ ఉంటారు కాబట్టి అంత తెలుగుగా ఉంటారనుకుంటా గాలి తిరిగి వేచసాగింది అది ఆఫ్రికా మీదుగా వచ్చే తూర్పు గాలి అది తనతో పాటు ఎడారి వాసనలను కానీ మారిషి దాడుల భయాన్ని కానీ మోసుకురాలేదు రాలేదు అది అతడికి బాగా పరిచయమైన ఒక సువాసనను ఒక ముద్దు స్పర్శను తీసుకువచ్చింది ఆ ముద్దు ఎంతో దూరం నుంచి మెల్లమెల్లగా వచ్చి అతడి పెదాలపై వాలింది యువకుడు నవ్వాడు ఆమె అలా చేయడం అదే మొదటిసారి ఫాతిమా నేను వస్తున్నాను అని అతను బదులిచ్చాడు సమాప్తం